नमस्ते नेनु सरसिजा उम्मड़ करीमनगर जिल्ला वार्तलकु स्वागतं मुंदुगा हेडलाइंस जलदिग्बंधनलो राजन्न सिरिसिल्ल जिल्ला लोतट्टु प्रांतालु जलमयं तीव्र इब्बंदुलु पड़ुतुन्न प्रजलु సిరిసిల్లలో సహాయక చర్యలు చేపట్టండి టెలికాన్ఫరెన్స్ లో అధికారను ఆదేశించిన మంత్రి కేటీఆర్ నిండుకుండల శ్రీ రాజరాజేశ్వర జలాశయం 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు करीमनगर उम्मड़ जिल्ला व्याप्तंगा एड़तेरिपि लेनी वर्षालू नीट मुनिगिन इंडलू पंट पोलालू पलु चोट्ल राकपोकलकु अंतरायं चोप्पदंडी नियोजकवर्गंलो कडु दयनीयं वरदल्लो चिगुकुन्न बाधितुलु पत्ता लेनी एम्मेल्ये ఇక వార్తలోని అంశాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఆయా ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సిరిసిల్లలో వరద పరిస్థితి సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు 9398684240 నంబర్కు ఫోన్ చేసి అవసరమైన సహాయం పొందవచ్చని తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి సిరిసిల్ల పట్టణం దాదాపుగా వరద నీటితో నిండిపోయింది ఆయా ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రద్దీగా ఉండే పాత బస్ స్టాండ్ వెంకుపేట ప్రగతినగర్ పెద్ద బజార్ కరీంనగర్ రోడ్ శాంతినగర్ ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి ఆయా ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సిరిసిల్ల ప్రధాన రహదారి సమీపంలో ఉన్న కొత్త చెరువు పూర్తిగా నిండి వరద నీరు రోడ్డుపైకి పారుతోంది చెరువు సమీపంలో ఉన్న పలు కాలనీలలోకి వరద నీరు చేరింది పట్టణంలో అమ్మకాల కోసం ఉంచిన పలు వినాయక విగ్రహాలు వరదల్లో కొట్టుకెళ్ళాయి వరద నీటిలో కొట్టుకువచ్చిన ఒక వ్యక్తిని స్థానికులు బయటకు తీశారు అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా సమాచారం సిరిసిల్ల సమీపంలో ఉన్న బోనాల చెరువు ప్రమాదకరంగా మారింది ఏ సమయంలోనైనా చెరువు కట్టతెగే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు మరోవైపు కలెక్టరేట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో సిబ్బంది లోతట్టు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టారు భారీ వర్షాలు వరదల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు సిరిసిల్లలో వరద పరిస్థితి సహాయక చర్యలపై ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 9398684240 కంట్రోల్ రూమ్ నెంబర్ కు ఫోన్ చేసి అవసరమైన సహాయం పొందవచ్చని చెప్పారు
వర్షాలతో तो జలదిగ్బంధంలో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎస్పీ మున్సిపల్ కమిషనర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్పీ మున్సిపల్ కమిషనర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సిరిసిల్ల పట్టణంలోని అనేక ప్రాంతాలలో కాలనీలోకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలకు డిఆర్ఎఫ్ బృందాలను తరలించినట్లుగా చెప్పారు. వరద నీరు మళ్లింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు బొంగి పొర్లుతున్నాయి. బోయినపల్లి మండలం మానువాడలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి భారీగా వరద నీరు చేరి నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 316 మీటర్లకు చేరుకోవడంతో అధికారులు 18 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. పెద్దపల్లి జిల్లా రామడుగు పారిశ్రామిక ప్రాంతంలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సింగరేణి సంస్థ ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. పని స్థలాలలో వరద నీరు చేరి భారీ యంత్రాలు కదలలేని స్థితికి చేరుకోవడంతో సుమారు 100,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి సంస్థ ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. రామగుండం రీజియన్లో 4 ఓసీపీలు ఉండగా మేడిపల్లి ఓసీపీలో దాదాపు బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. మిగిలిన ఓసీపీ 1, 2, 3 ప్రాజెక్టుల్లో రోజుకు సుమారు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. దీంతో ఓసీపీ గనుల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పని స్థలాలలో వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓసీపీలలో బురదమయం కావడంతో భారీ యంత్రాలు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది. వర్షం తగ్గితేనే ఓసీపీలలో యథావిధిగా బొగ్గు ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కుండపోత వర్షం గ్రామాలు పట్టణాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇండ్లు గుడారాల్లోకి వరద నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి కుటుంబాలు. రాత్రింబవళ్లు వర్షంలో తడుస్తూ అన్నపానీయాలు లేక పిల్లాపాపలు క్షణమొక గండంలా గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ఎమ్మెల్యే గారు అడ్రస్ లేకుండా పోయారని బాధితులు వాపోతున్నారు. తమ ఓట్లే కావాలి కానీ తమ పాట్లు పట్టవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు చొప్పదండి నియోజకవర్గం అతలకుతలమైంది. ఆయా మండలాల్లో కూలిన ఇండ్లు, తెగిన చెరువులు, రోడ్లు, మునిగిన పంటపొలాలే దర్శనమిస్తున్నాయి. ఇండ్లలోకి వరద చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిన ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా పోయారు. కడు దయనీయమైన పరిస్థితుల్లో ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతుంటే ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే సుంకె తొంగిచూసిన పాపాన పోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో చూడండి, కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో 4వ వార్డులోని సాయిబాబా గుడి సమీపంలోని గంటసిక్కుల కుటుంబాల దయనీయ పరిస్థితి. నిన్నటి నుండి వర్షానికి తడుస్తూ పిల్లపాపలతో తలడిల్లుతున్నారు. తాగునీరు ఆహారం లేక చిన్నారులు ఆకలితో ఏడుస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారు.
వస్తువులు బట్టలు బియ్యం అన్ని తడిసి ముద్దయ్యాయి. కొన్ని వస్తువులు వరదకు కొట్టుకుపోయాయని బాధితులు వాపోతున్నారు. ఓట్లప్పుడు తమ వద్దకచ్చి హామీలు ఇచ్చారని ఇప్పుడేమో అడ్రస్ లేకుండా పోయారని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్పై మండిపడుతున్నారు బాధితులు. మేము మా గరిబల గురించి చూడరా, మీరు ఎప్పుడైనా ఓట్ల గురించి ఉరుకొత్తారు, మా గరిబల ముఖం చూడరు, ఓట్లు కావాలి ఓట్లు కావాలండి మాకు అని ఓటైమని అంటారు. మా గరిబల సంగతి చూడరా, మొత్తం బియ్యం దర్చినాయి, మొత్తం బొంతలు దర్చినాయి, బీరబలాలు వచ్చినాయి, బట్టలు దర్చినాయి, చిన్న చిన్న పొలగాలు ఆగం ఆగం ఆగిరు. వేరే ఇంట్లో పోయి దాచుకున్నాం మేము, అన్ని ఇంట్లో మొత్తం ఇంట్లో నీళ్ళు వచ్చినాయి, మొత్తం అన్ని కొట్టుకుపోయినాయి. మా ఇంట్లో ఎవరు చూడలేరు మా గరిబల మోకం, మాకు వచ్చి ఇక్కడ బాగా రోలాయి. తెల్లం దాకా నిద్ర లేదు, ఏం లేదు, పొరగాలు ఎట్లా అంటే అట్లనే పడి ఉన్నారు. నీళ్ళు ఇంట్లోకి మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఎవరైనా నచ్చటోళ్ళు ఉన్నారా, ఈ వాడకి ఎవరైనా చూసేటోళ్ళు ఉన్నారా? ఏది లేదు, సాయం లేదు, గరిబులకి ఏం లేదు. బోళ్ళు బోకలు చూడండి, ఇవన్నీ బియ్యం దర్చినాయి, అన్ని దర్చినాయి. మేము తిని బతుకుమంటారు, ఏం చేయమంటారు మమ్మల్ని? ఇక ఇళ్ళని ఇట్లనే సాగమంటారు. ఇక ఎమ్మెల్యేకి ఎత్తన్నా మరి, అందరు మున్సిపాలిటీకి ఎత్తన్నా మరి, వార్డు మెంబర్కి ఎత్తన్నా, అన్నిటికీ ఎత్తన్నా మరి. మా వాడకు సత్యం సార్ మాకు మరి ఆయనకున్నంత పట్టింపు కూడా ఎమ్మెల్యే కన్నా ఉండాలి కదా, లీడర్ల కన్నా ఉండాలి కదా, ఎవరికి లేదు ఆయనకున్నంత పట్టింపు కూడా. భారీ వర్షాలకు రాగంపేటలోని పందివాగు పొంగిపొర్లుతుంది. చొప్పదండి రాగంపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను తొలగించాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టాలని బీఎస్పీ నేతలు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ వంతెన మొత్తం కూడా మునగడం జరుగుతుంది. ఈ రాకపోకలు ఇక్కడ నుంచి ఎమర్జెన్సీ అయినా ఏమన్నా అయినా కూడా వెళ్ళని పరిస్థితి లేదు. అక్కడ చొప్పదండి నుంచి చుప్పాండికి వెళ్ళాలంటే మళ్ళీ రాయపేట నుంచి చిట్యాలపల్లి ఇట్లా 5 కిలోమీటర్లు అదనంగా దూర ప్రయాణం చేసి మళ్ళీ అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. దీనిపైన చెక్ డ్యామ్ నిర్మించి ఇక్కడ ఒక వంతెన నిర్మించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యే దీనికి స్పందించాలని కోరుతున్నాం. రామడుగు మండల కేంద్రంలోని పరిస్థితి దయనీయంగా ఉంది. భారీ వర్షాలకు సరమ్మ చెరువు నిండి ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండ్లలో సరుకులు వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. ఇండ్లు కూలిపోతున్నాయని బాధితులు వాపోతున్నారు. ఈ గ్రామానికి చెందిన ఇర్ల తిరుపతి ఇల్లు నేలమట్టమైంది. ఎప్పుడు ఏ ఇల్లు కూలుతుందోనని భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమని గడుపుతున్నారు ప్రజలు. పునరావాసం, తాగునీరు, ఆహారం అందించని పరిస్థితులు నెలకొన్నాయి. ఉండడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం వర్షాకాలం ఎక్కువ వాటర్ రావడం వలన ఇండ్లలోకి వాటర్ వచ్చి కొన్ని ఇండ్లు కూడా కూలిపోవడం జరిగింది. దీనికి అధికారులు స్పందించి తక్షణమే వెంటనే ఏదైనా ఆపద్ధర్మంగా చర్యలు చేపడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. చిన్న బాబు, బాలింత చిన్న బాబు నడు భయం భయంగా గత 3-4 రోజుల నుంచి భయం భయంగా బతుకుతూ వేరే వేరే ఇళ్లలో పోవడం జరిగింది. ఆ ఇళ్లలో కూడా నీళ్లు పెరగడం వలన అందరం ఎటువాళ్ళ పాల్పోవడం లేదు. చెరువు పూర్తిగా నిండి ఇళ్లలోకి వర్షాలు చేరడం వల్ల ఇల్లు మొత్తం దెబ్బతిని వర్షాల వల్ల చేయడం జరుగుతుంది. ఇప్పుడు మాకు రక్షణ ఏమీ లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ ఏమైనా సహాయం చేయాలా, మనుషులు సహాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను. కొడిమేల మండలంలోని చెప్యాల ప్రధాన రహదారికి గండిపడడంతో వేములవాడ కొండగట్టుకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వారికి భరోసా కల్పించాల్సిన ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా పోయారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాలలో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత 2 రోజులుగా ఎగువను కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో వరద నీరు చేరడంతో విడతల వారీగా అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ధర్మపురి పుణ్యక్షేత్రం వద్ద నీటి ప్రవాహం పుష్కర స్నాన ఘట్టాలపై నుండి ప్రవహిస్తోంది. వరద ప్రవాహం భారీగా పెరగడంతో సంతోషిమాత ఆలయ సమీపం నుండి నీరు ప్రవహిస్తోంది. భక్తులు స్నానాల కోసం నదిలోకి వెళ్లకుండా పోలీస్ రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. Thank you.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా అంతటా రవాణా వ్యవస్థ దెబ్బతింది. పలు కాలనీలలో వర్షం నీటితో మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పలు కార్యాలయాలు ఇళ్లలోకి నీరు చేరింది. జగిత్యాల ధర్మపురి రహదారిలో అనంతారం వాగు పొంగి పొర్లుతూ ఉండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరుపై మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు పడుతున్నాయి. పలు కాలనీలు ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాగుల వద్ద వర్షపు నీరు కల్వర్టులపై నుండి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. సుల్తానాబాద్ మండలం కుదురుపాక నిట్టూరు వెళ్లే దారిలో ఉన్న హుసేన్ మియా వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తివేయడంతో మానేరు నది పరివాహక ప్రాంతాలైన నీరుకుల్ల, గట్టుపల్లి, కదంబాపూర్ ప్రాంతాలలో రైతులను, పశువుల కాపర్లను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. నాగారం చెరువు, కలిగోట సూరమ్మ చెరువు, బతుకమ్మ చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. నందివాగు, కొచ్చాగుట్ట వాగు, మానాల తాతమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో వాగు వద్ద బారికేడ్లు, స్టాప్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రమాదాలు జరిగినా 100 నెంబర్కు కాల్ చేస్తే సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోనారావుపేట మండలం నిమ్మపల్లి చెరువు మత్తడి దొరకడంతో వేములవాడకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీస్ శాఖ తరపున ఎక్కడికక్కడ పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఎవరూ వాగులు, వంకలు దాటకుండా, జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండి అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా అన్ని గ్రామాలకు దాదాపు రాకపోకలు స్తంభించినాయి. కాబట్టి ప్రజలందరూ అధికారులకు సహకరిస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా, అత్యవసర పరిస్థితులు తప్ప మినహా ఏ పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దు. వాగులు వంకలు పొందుతున్నాయి కాబట్టి చేపలు వేటకు వెళ్ళడం ఇలాంటి వాటిని నిషేధించబడింది కాబట్టి అందరూ తగు చర్యలు తీసుకొని జాగ్రత్తగా ఉండగలరని మనం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండి మత్తడి దునుకుతున్నాయి. నిమ్మపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో మూలవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో మూలవాగు పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పరిసర ప్రాంతాలలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా రాకపోకలు, అంతరాయాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు, మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మా సర్పంచులందరికీ ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటూ గ్రామాల్లో ఏదైతే శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఇండ్లున్నాయో అక్కడి నుంచి ప్రజలను తరలించి సురక్షిత ప్రాంతాలకు వారికి మరి స్కూల్లో కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, మహిళా సంఘ భవనాలు కానీ, వివిధ సంఘాల భవనాలలో వాళ్ళని ఉంచే విధంగా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ చర్యలు తీసుకుంటున్నాము. ఆ వాటర్ చూడడానికి కానీ కానీ, చేపలు పట్టడానికి కానీ, గోర్లు పర్లు కానీ మేపడానికి బయటకు వెళ్ళడం కానీ, ఇలాంటి ప్రజలు ఈ రెండు రోజులు మానుకుంటే మంచిది. మనకు ఎవరైనా పాడుపడ్డ ఇండ్లు ఉన్నా కానీ, ఎవరు ఉన్నా కానీ, వాళ్ళకి ఏదైనా ఎలాంటి షెల్టర్ కావాలంటే సర్పంచ్ గారు ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక స్కూల్లో అరేంజ్ చేయడం జరిగింది. సర్పంచ్ గారు కానీ మాకు కానీ ఎవరైనా మాకు ఇది ఇంటిమేషన్ ఇచ్చినట్టయితే మేము వాళ్ళకు తాత్కాలికమైన షెల్టర్లు ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడ ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాము. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామం జలమయంగా మారింది. వెంకటాద్రికుంట కట్ట తెగడంతో ఎగువ నుండి రేకొండ చెరువులోకి భారీగా వరద నీరు చేరి మత్తడి దూకడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత ఇబ్బందిలో కూడా పాలకులు సహాయక చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమికుంట పట్టణంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, అంబేద్కర్ కాలనీలు నీట మునిగాయి. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నీట మునిగిన కాలనీలలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలలో నాలాలు కబ్జాకి గురి అవ్వడం, వెడల్పు తగ్గడం వల్ల నీళ్లు పోక ఇండ్లు మునిగిపోయాయన్నారు. గతంలో కట్టిన డ్రైన్లు సరిపోవడం లేదని వాటిని ఇంకా పెంచాలని అన్నారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని, తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. శాశ్వత పరిష్కారం కోసం కూడా కృషి చేస్తామని వెల్లడించారు. గతంలో వరదలు వచ్చినప్పుడు కొంత డ్రైన్లని ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఈ హౌసింగ్ బోర్డు కాలనీ ఒక చెరువును కుంటని డిస్మాంటిల్ చేసి కట్టడం వల్ల మడిపల్లె, శ్రీనాథపల్లె, పిట్టరలవాడ, కొత్తపల్లి లాంటి ఎక్కువ ఏరియా నుంచి పెద్ద వర్షం పడ్డప్పుడు ఈ ప్రైవేట్ భూముల నుంచి వచ్చినటువంటి నాళాలు ఏవైతున్నాయో కబ్జాకు గురి అవ్వడం, దాన్ని నేరుగా కట్టడం వల్ల నీళ్ళన్నీ కూడా ఎంత నీళ్ళు అయితే వస్తున్నాయో ఆ నీళ్లు బయటికి రాక ఇండ్ల నీళ్ళు పోయి నింపుతాయి. గతంలో పెద్ద ఎత్తున రోడ్ల మరమ్మతు చేసినప్పటికి కూడా ఇట్లాంటి ఇంకా ఈ వర్షాలలో సరిపోయే పరిస్థితి లేదు కాబట్టి కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఎక్కడ ఉందని ఇట్లా ఈ కుటుంబాలని తప్పకుండా కొంత ఏవైతే నష్టపోయిందో గవర్నమెంట్ పరంగా డిమాండ్ చేస్తున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. భారీగా వరద నీరు రోడ్లపైకి రావడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై పలు కాలనీలు, ఇండ్లు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయి. పలువురు ఇండ్లు కూలిపోవడంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి ప్రజలకు సూచనలు చేసి సహాయం అందించారు. నిరాశ్రయులైన పేద కుటుంబాలకు జడ్పీటీసీ మంజుల లింగారెడ్డి, మాజీ జడ్పీటీసీ ప్రస్తుత ఎంపీటీసీ కోడి అంతయ్య 10 కేజీల చొప్పున బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. బాధితులకు ప్రభుత్వం తరపున రెవెన్యూ సిబ్బంది సహాయం అందించారు. పైన పక్కన అక్రమ కట్టడాలు కట్టడం వలన మాకు ఇటు పై స్థానంలో మల్లాప కుంట అనే ఒక కుంట ఉంది. ఆ కుంట కూడా దానికి కూడా అక్రమ కట్టడాల వల్ల అటు నీళ్ళు వెళ్ళిపోకుండా అక్కడ స్టోరేజ్ అయ్యి వెనక బ్యాక్ సైడ్ నుంచి మా ఇళ్ళలోకి వచ్చి ఈ నీళ్లు మా ఇళ్ళలో మొత్తం స్టోరేజ్ అయిపోతున్నాయి. మా ఇల్లు మొత్తం పూర్తి స్థాయిలో నిండిపోయింది వరద నీరుతోటి. పైనుంచి వచ్చిన నీరు అక్రమ కట్టడాలు చేయబట్టి నీరు మొత్తం మా ఇళ్లలోకి వచ్చింది. పూర్తి స్థాయి ఇల్లు నిండిపోయింది. ఈ ఇంకో 15-20 నిమిషాలు అయితే ఇల్లు కూలిపోయే స్థితికి వచ్చింది. దీనికి ఎవరి బాధ్యత, అధికారులు ఎవరు ఎట్లా చర్యలు తీసుకున్నారో దయచేసి తీసుకోండి. మాకు తగిన న్యాయం చేయండి. మా ఇల్లు మొత్తం వరద మొత్తం నిండిపోయిందని అధికారుల బాధ్యతనండి. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాలలో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లు, పొలాల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్ఐ సునీల్ ఆధ్వర్యంలో పోలీసులు పలు చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు చెరువులు, వాగుల వద్దకు, చేపల వేటకు, సెల్ఫీలు దిగడానికి వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని సూచించారు. అత్యవసరం అయితే 100 నెంబర్కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మండలంలోని దాదాపు అన్ని చెరువులు కూడా పూర్తిగా నిండి అలుగుదొంగుతున్నాయి. అంటే వాటర్ కూడా రోడ్లపై నుండి ఫ్లో అవుతున్నది. అట్లనే చెరువులు కూడా బాగా నిండి. సో ఈ సందర్భంగా ఒకటే సూచన చేస్తున్నాను, ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇట్లాంటి చెరువుల దగ్గరికి చేపలు పట్టడానికని, అట్లానే ఇట్లాంటి మన వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ వాగు దాటడానికి ప్రయత్నించడం కానీ చేయవద్దు. ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో మా పోలీస్ వారికి కాల్ చేయగలరు. ఎట్టి పరిస్థితుల్లోనే మేము హెల్ప్ చేయగలుగుతాము. ఈ చెరువులు చేపలను చేపలు పట్టడాని కోసము తమ తమ పిల్లలని, పెద్దలను కానీ పంపేయకండి. వాటిలో ఆ వాటర్ ప్రవాహంలో కూడా కొట్టుకుపోయే అవకాశం ఉన్నది కాబట్టి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఐకాన్ యూత్ సభ్యులు, ముస్లిం సోదరులు సుమారు 300 మంది కుటుంబాలకు ఆహార పొట్లాలు, మంచినీళ్ల బాటిల్స్ ను పంపిణీ చేశారు. ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయని, అధికారులు స్పందించి ఆదుకోవాలని బాధితులు, కాలనీ వాసులు కోరారు. ఏదైతే వాళ్ళ తహత్తుగా ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇది ఇంకా వేరే సహాయ చర్యలలో కూడా పాల్గొనడం జరిగింది. వారికి మా కమిటీ పక్షాన
कृतज्ञता इंका वाली अभिनंदन ఏదైతే జరిగింది వాటికి ప్రభుత్వం దృష్టికి మా మైనారిటీల తరపున కూడా తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది। 12 సెంటీమీటర్ల వర్షం పడ్డట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు। వర్షాలకు స్తంభంపల్లి వద్ద ఉన్న మినీ వంతెన పూర్తిగా నీట మునిగింది। వరద నీటి ఉద్రృతికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి। పలు ఇండ్లు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। కొన్ని గ్రామాలలో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు। పోలీసులు రెవెన్యూ అధికారులు ఎంపీడీఓ సంయుక్తంగా గ్రామాలు తిరిగి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు। करीमनगर जिला जम्मिकुंट मंडल में कुरी भारी वर्षाल पल चोट राकपोक निचिपोई तनगल बाविल नम कलवर् तेगिपोड़ों राकपोक अंतरा एर्पड़ी नगर चरव गीरों एंपीटी मलेशम उप सर्पंच रजनीकर् सर्पंच पद्म राजेश्वरराव मट्टिपोसी राकपोक पुनरुद्धरी आबादी जम्मिकुंट वरद नीति श्मशान वाटिक निंडिपोयिंदि। जम्मिकुंट तहसीलदार राजु आध्वर्यंलो पल प्रांतालो सहायक चर्यलु चेपट्टारु। अभिवृद्धि చేయకుండా నాల వ్యవస్థను ఆ విధంగా ఉంచడం వల్ల ఈ రోజు మాకు ఇబ్బంది వచ్చింది। ప్రభుత్వ అభివృద్ధి పేరిట చేసినటువంటి ఈ డెవలప్‌మెంట్ ఈ రోడ్లు వేయడం వల్ల దాని ఉన్నటువంటి కట్టు సంచులు అవన్నీ కూడా నాలాల ఇరుక్కుపోయి అవన్నీ స్టక్ అయిపోయి మొత్తం వాటర్ దాదాపు అవుతుంబోనున్నటువంటి అందరి కుటుంబాల ఇళ్ళకి వెళ్ళడం జరిగింది। ఈ నష్టాన్ని ప్రభుత్వ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి। దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి। మండల వ్యాప్తంగా 22.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది। పలు గ్రామాలలో వరద నీటిలో ఇండ్లు మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి। కొత్తూరు గ్రామంలో మద్దల శ్రావణ్ అనే వ్యక్తి ఇల్లు కూలిపోగా గ్రామ సర్పంచ్ తాళ్ళ మల్లేశం 25 కిలోల బియ్యం 5000 రూపాయలు అందించారు। జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలో కాళేశ్వరం లింక్ 2 ప్రాజెక్టు పనులకు అంతరాయం ఏర్పడింది। రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మూలవాగుపై నిర్మిస్తున్న రెండో బ్రిడ్జ్ మరోసారి కూలిపోయింది। గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూలవాగు ఉధృతంగా ప్రవహించడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది। మంగళవారం తెల్లవారు జాము నుండి మూలవాగులో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో బ్రిడ్జ్ కూలిపోయిందని స్థానికులు తెలిపారు। వర్షాకాల ప్రారంభంలో నిర్మాణ పనులు మొదలు పెట్టడం అది కూలిపోవడం కాంట్రాక్టర్కు అధికారులకు కామన్ గా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు। జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కళాశాలలో వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్. శ్రీవాణి కళాశాలలో జూనియర్ డిగ్రీ పీజీ విద్యార్థులకు ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బందికి కోవిడ్ వాక్సిన్ వేశారు। సుమారు 50 మందికి వాక్సిన్ వేసినట్లు ప్రిన్సిపల్ తెలియజేశారు। పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఆదేశాల మేరకు సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి కళాశాలలో వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు। విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బందికి వైద్య సిబ్బంది కోవిడ్ వాక్సిన్ వేశారు। ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో తక్కువ మంది వాక్సిన్ వేసుకోవడానికి వచ్చారు। ఈ స్పెషల్ డ్రైవ్ లో సుమారు 50 మందికి వాక్సిన్ వేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ కమలాకర్ చెప్పారు। ఈ సందర్భంగా వాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేసిన కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలు లెక్చరర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు। కలెక్టర్ సంగీత సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు కళాశాలలోని విద్యార్థులకు అధ్యాపకులకు మరి అధ్యాపకేతర సిబ్బందికి కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది సుమారు 50 మంది వాక్సినేషన్ వేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమం మా కళాశాలలో నిర్వహించినందుకు అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ సంగీత సత్యనారాయణ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది। పెద్దపల్లి జిల్లా ఎలగేడు మండలం శివపల్లి శివారులో బోడగుట్ట మాయమవుతోందని అంబేద్కర్ సంఘం నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు
అధికార యంత్రాంగం కదిలింది. సర్వేయర్ ని పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం వరకు గుట్టను సర్వే చేశారు. వాతావరణం అనుకూలిస్తే రెండు రోజుల్లో సర్వే పూర్తి చేస్తామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలగేడు మండలం శివపల్లి శివారులో బోడగుట్ట కబ్జాకు గురి అవుతోందంటూ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ సంగీత సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. దీంతో రెవెన్యూ యంత్రాంగం స్పందించి సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్జీ రజని మాట్లాడుతూ వర్షం వల్ల మరో మూడు సర్వే నెంబర్లు పూర్తి కాలేదని తెలిపారు. అంబేద్కర్ సంఘం నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుట్ట ప్రాంతం పరిశీలించి సర్వే చేస్తున్నట్లు చెప్పారు. వాతావరణం అనుకూలిస్తే రెండు రోజుల్లో పూర్తిగా సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. గుట్ట 34.2 ఎకరాల్లో ఉందని, ఎంతవరకు కబ్జా అయిందో పూర్తిగా సర్వే చేస్తేనే తెలుస్తుందని వెల్లడించారు. 307 సర్వే నెంబరు 20 ఎకరాల 34 ఎకర్స్ 20 గుంటా, దాంట్లో గొడవగుట్ట ఉన్నది. ఇంకా అంబేద్కర్ సంఘం వాళ్ళు గొడవ వలన ఇక్కడికి వచ్చి మేము సర్వే చేయడం జరిగింది. మొత్తం కంప్లీట్ కాలేదు, వర్షం కారణంగా అయిపోయింది. అది పట్టాలే అండి. ఇప్పటి వరకు ఇంకా మొత్తం అయినాక క్లియర్గానే రిపోర్ట్. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మహిళలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని పెద్దపల్లి జిల్లా సంక్షేమ అధికారి రఫూ ఖాన్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందివేడారంలో ఏర్పాటు చేసిన పోషక మాసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలు ఆడపిల్లలకు పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమాధికారి రఫూ ఖాన్, ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని 15 మంది బాలింతలకు సామూహిక శ్రీమంతం చేసి పనులను పంపిణీ చేశారు. 14 మంది చిన్నారులకు అన్నప్రాసనతో పాటు 9 మంది పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు ఆడపిల్లలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను వివరించి అవగాహన కల్పించారు. పౌష్టికాహారం, వాటి యొక్క లాభాలపై గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సంక్షేమాధికారి రఫూ ఖాన్ మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు పోషణ మాసం కార్యక్రమాలు గ్రామాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహిళలు ఆడపిల్లలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారన్నారు. ప్రతి మహిళ పౌష్టికాహారం పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోషణ మాసం కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొని పోషణ, పౌష్టికాహారం పట్ల అవగాహన చేసుకుని పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ కవిత, ఎంపీడీఓ జయశీల, ఎంఆర్ఓ వెంకటలక్ష్మి, ఐసీడీఎస్ సూపర్వైజర్ జమునతో పాటు వివిధ గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ నెల మొత్తం కూడా ఈ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అన్నీ కూడా మన గర్భిణులు, బాలింతలు, తర్వాత అడల్ట్స్ అండ్ గర్ల్స్, పిల్లలకు అందరూ కూడా ఆరోగ్యం, అంత పౌష్టికాహారం గురించి అందరూ కూడా తెలిసేలాగా ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో మరి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పౌష్టికాహారం, ఎవరైతే రక్తహీనత, చాలామంది రక్తహీనత ఉంది, మరి ఆ రక్తహీనత లేని దేశంగా తీర్చిదిద్దాలంటే పాలకూర, క్యారెట్, తర్వాత మంచి మనకు పౌష్టికాహారం నుండి కూరగాయలు, పప్పులు, మరి ఇవన్నీ కూడా తీసుకోవాలి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిరుమలాపూర్లో విషాదం చోటు చేసుకుంది. బైక్పై వంతెన దాటుతున్న తండ్రి, కొడుకులు నీటి ప్రవాహానికి ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా మొదట కొడుకు విష్ణు మృతదేహం లభ్యమైంది. అనంతరం గంట వ్యవధిలో కొద్ది దూరంలో తండ్రి గంగమల్లు మృతదేహాన్ని గుర్తించారు. మృతులు మండలంలోని నందిపల్లె గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ రవి, ఆర్డీఓ మాధురి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని వరద ముంపు ప్రాంతాలలో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. జేసీబీలు పెట్టి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతనగర్లోని ఓ కుటుంబం వారి ఇంట్లో చేరిన వరద నీటిలో చిక్కుకొని ఉండగా అధికారులు రక్షించి వారి చంటిపాపను జేసీబీలో ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులకు పాపను అప్పగించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని 10వ వార్డులో మిషన్ భగీరథ పనుల కోసం తవ్వకాలు జరిపి అలాగే వదిలివేశారని కాలనీ వాసులు తెలిపారు. దీంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు మురికి నీరు ఇళ్లలోకి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పైప్ లైన్ కోసం తవ్వకాలు జరపడంతో గుంతలు ఏర్పడి ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది ఎదురవుతోందన్నారు. డ్రైనేజీలు కూడా చెత్త చెదారంతో నిండి ఇళ్లలోకి నీరు చేరుతోందని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సీసీ రోడ్డు కాలనీ డ్రైనేజీలు మున్పటిలా ఉండేలా మరమ్మతులు చేపట్టాలని కోరారు. మా పిల్లలు కొట్టుకుపోయేటట్టున్నారు. మా కుండ ధరం అయితే లేదు, సగం అర్ధ ఇటే అత్తుంది. మరి మేము ఉండుడా ఈ ఆసనకు కర్ణకు మరి దమ్మి పెట్టిపోయారు. గటర్లన్నీ కూలినాయి, నీళ్ళు వెళ్తలేవు. మాకు మురికి సత్తున్నా, మా పిల్లలు కొట్టుకుపోయేటట్టున్నారు. కాదు అదంటే మీరు శ్రద్ధ తీసుకుంటారా? ఆడ మురళి కదా, అక్కడ కట్టబోయమంటారా? మా ఆడ కరద రాకుండా వచ్చి చూసిపోతారా? సేపిస్తారా? వాళ్ళు కూడా లేరు. దీనికి ప్రాబ్లం ఎవరు భరిస్తారు? దీనికి కొంచెం చర్య తీసుకొని ఖచ్చితంగా ఇది దీని ప్రాబ్లం క్లియర్ చేసి మాకు ఎప్పటిలాగా సిసి రోడ్డు ఈ గటర్ కొంచెం పెద్దగా వెడల్పుగా తీసి ఇబ్బంది కాకుండా మా ఇండ్ల గురించి మా వాడ గురించి మా 10వ వాడ వాళ్ళని కొద్దిగా జాగ్రత్తగా ఉండేటట్టుగా చూసుకొని మాది ఈ ప్రాబ్లం నుంచి బయట పడగొట్టాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జల దిగ్బంధంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, లోతట్టు ప్రాంతాలు జలమయం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. సిరిసిల్లలో సహాయక చర్యలు చేపట్టండి, టెలికాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన మంత్రి కేటీఆర్. నిండుకుండలా శ్రీ రాజరాజేశ్వర జలాశయం, 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు, నీట మునిగిన ఇండ్లు, పంట పొలాలు, పలుచోట్ల రాకపోకలకు అంతరాయం. చొప్పదండి నియోజకవర్గంలో కడు దయనీయం, వరదల్లో చిక్కుకున్న బాధితులు, పత్తాలేని ఎమ్మెల్యే. ఏవీ బులెటిన్ విశేషాలు, మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజా.